హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ ఎగ్జామ్స్ 360. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో భాగంగా ఈరోజు మనం మరొక టాపిక్ని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో ఈరోజు మనం చూడబోయేటటువంటి అంశం మెజర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇది ఆల్రెడీ మనం నిన్నటినే మాట్లాడుకున్నాం, కాకపోతే దీన్ని కొత్తగా వచ్చినటువంటి నూతన పద్ధతి అంటే నూతన జీడిపి లెక్కింపు పద్ధతి. సో న్యూ మెజర్ ఆఫ్ జీడిపి ఆర్ ఎల్స్ మెజరింగ్ ఆఫ్ జీడిపి. సో జీడిపి అనేటటువంటి దాని గురించి మనకు తెలుసు, స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటాం. ఒక సంవత్సర కాలంలో ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క విలువను మనం జీడిపిగా అభివర్ణిస్తూ ఉంటాం. అయితే ఈ జీడిపిని గతంలో జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, కారకాల ధర వద్ద, కాన్స్టెంట్ ప్రైసెస్, స్థిర ధరల వద్ద లెక్కించేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ పద్ధతి మారిపోయింది. సో ఈ మారినటువంటి పద్ధతిని సాధారణంగా 2015 సంవత్సరంలో ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా సాధారణంగా దీనిపైన క్వశ్చన్స్ అడిగేటటువంటివి అడుగుతున్నారు. సో నూతన జీడిపి లెక్కింపు పద్ధతుల గురించి రాయండి అని అడుగుతాడు ఎగ్జామినేషన్లో. సో మీరు ఏం రాయాలి? ముందుగా జీడిపి అంటే ఏంటి ఒక్క లైన్లో రాసేస్తాం. జీడిపి ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధిని కొలవడానికి ఒక పారామీటర్గా ఉపయోగించేటటువంటి సాధనం. సో ఒక పారామీటర్ని తెలుగులో ఏమంటాం అని ఆలోచిస్తున్నాను. సరే, సడన్గా గుర్తురావు కాబట్టి మీరు ఇక్కడ దానికి తెలుగు పదం రాసుకోండి. సో 2015 ఈ జీడిపికి సంబంధించి ఒక కొత్త ప్రక్రియను, ఒక సిరీస్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. సో జీవీఏ అనేటటువంటి దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చారు, గ్రాస్ వాల్యూ ఎడిషన్ అని అంటారు, స్థూల విలువ జోడింపు పద్ధతి. ఇది యుఎన్ స్టాండర్డ్స్ ప్రకారం అంటే ఐక్యరాజ్య సమితి యొక్క స్టాండర్డ్స్ ప్రకారం భారతదేశంలో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే చాలా దేశాలు, అమెరికా వంటి దేశాలు, యూకే లాంటి దేశాలు ఈ జీవీఏ పద్ధతిని అనుసరిస్తున్నాయి. సో ఇన్ని దేశాలు ఈ జీవీఏ పద్ధతిని అనుసరిస్తూ ఉంటే భారతదేశం అనుసరించకపోతే ఎట్లా, ఇబ్బంది కదా. సో కాబట్టి మనం కూడా ఇదే పద్ధతిని మన జీడిపిని కొలవడానికి మనం తీసుకొచ్చాం 2015 సంవత్సరంలో. సో దీనికి సంబంధించి మనం కనుక చూస్తే 2015 ముందు ఉన్నటువంటి మెథడాలజీకి, 2015 తర్వాత ఉన్నటువంటి మెథడాలజీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేది కనుక మీరు మీ ఆన్సర్లో 200 పదాల్లో కనుక మీరు రాయగలిగితే, 200 వర్డ్స్లో కనుక మీరు రాయగలిగితే ఈ ప్రశ్నకి సమాధానం చాలా అద్భుతంగా రాయొచ్చు. నేను మీకు కావాల్సినటువంటి డేటా మొత్తాన్ని ఇక్కడ చూపిస్తాను. దీన్ని భాష ఉపయోగించి, మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, మీ తాలూకా అద్భుతమైనటువంటి కవి హృదయాన్ని ఉపయోగించి ఆన్సర్ రాసేటటువంటి ప్రయత్నం చేయండి. పాత పద్ధతికి, కొత్త పద్ధతికి, నూతన పద్ధతికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆధార సంవత్సరంలో మార్పు. 2015 ముందు ఆధార సంవత్సరాన్ని 2004-2005 తీసుకున్నారు. 2015 తర్వాత జీడిపి లెక్కించేటటువంటి పద్ధతిని 2011-2012 తీసుకోవడం జరిగింది. సో చేంజ్ ఆఫ్ బేస్ ఇయర్ టు క్యాల్కులేట్ జీడిపి ఇన్ లైన్ విత్ గ్లోబల్ ఎక్సర్సైజ్ టు క్యాప్చర్ ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్లీ. అంటే ఈ రకమైనటువంటి ప్రక్రియను ఎందుకు చేశారు అంటే జీడిపిని లెక్కించడానికి ఆధార సంవత్సరం మార్చడం వలన ఖచ్చితంగా సంగ్రహించబడినటువంటి సమాచారాన్ని మనం తీసుకోవచ్చు. అలాగే జీడిపిని లెక్కించడానికి గాను ప్రపంచం ఏ రకంగా అయితే చేస్తుందో ఆ రకంగా కూడా మనం దానికి అనుగుణంగా జీడిపిని లెక్కించేటటువంటి అవకాశము వీలు అవుతుంది. అంటే అమెరికా లాంటి దేశాలతో ఎలా అయితే చేస్తున్నాయో ఈ జీడిపి లెక్కింపుని ఆ దేశాల సరసన భారతదేశం కూడా చేరుతుంది. సో ఇది మొట్టమొదటి అంశం. అయితే సాధారణంగా ఇక్కడ మీకు జీడిపికి జీవీఏకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేటటువంటిది మీకు తెలియదు. సో జీడిపి వర్సెస్ జీవీఏ ఏంటి చూద్దాం. సాధారణంగా మనకి గతంలో ఎలా లెక్క పెట్టేవాళ్ళంటే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే కారకాల ధర వద్ద జీడిపి ఎంత. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే తెలుసుగా, ఒక ఫ్యాక్టరీ లోపల, ఇది ఒక ఫ్యాక్టరీ అనుకుంటే ఈ ఫ్యాక్టరీ లోపల ఒక వస్తువు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి వస్తువులు ఎన్ని తయారు చేశారు, ఈ మొత్తం లెక్క పెడితే ఒక విలువ వస్తుంది. సో దీన్ని జీడిపి అని అంటాం. అంటే ఇప్పుడు 10 కార్లు ఒక ఫ్యాక్టరీలో 100,000 రూపాయలకి తయారు చేస్తే ఆ సంవత్సరం జీడిపి 10 లక్షలు. ఇట్లాంటి వస్తువులు ఎన్ని ఉంటే అన్నీ. సో జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఉండేది. ఇప్పుడు ఈ జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్కి మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ఈ పర్టిక్యులర్ వస్తువు ఉత్పత్తి చేయడానికి ఎంత పన్నులు ఖర్చు అయ్యాయి
అంటే ప్రొడక్షన్ ట్యాక్సెస్ వేరు, ప్రొడక్ట్ ట్యాక్సెస్ వేరు. ప్రొడక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ అవుతుంది, ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ఎక్సైజ్ డ్యూటీ అవుతుంది. అంటే తయారీ చేసినందుకు గాను ప్రభుత్వానికి చెల్లించేటటువంటి పన్నుని ప్రొడక్షన్ ట్యాక్సెస్ అని అంటారు. ఈ ప్రొడక్షన్ ట్యాక్సెస్లోంచి ఏవైనా రాయితీలు ఇస్తే, సబ్సిడీలు తీసేస్తే ఇక్కడ మనకి జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్ వస్తుంది. అంటే ప్రాథమిక ధరల వద్ద జీవీఏ. దీనికి ఇప్పుడు మనం ఒక వస్తువుకి కట్టినటువంటి పన్నుల్ని వేస్తాము, అందులోంచి సబ్సిడీలను తీసేస్తాం. ఈ ఫైనల్గా ఇలా చేయడం వల్ల వచ్చేటటువంటి విలువ ఏదైతే ఉందో దాన్ని జీడిపి అని అంటున్నారు. ఇప్పుడు ఈ జీడిపిని మళ్ళా ద్రవ్యోల్బణం పెరిగితే ఆ ద్రవ్యోల్బణానికి అడ్జస్ట్మెంట్ చేస్తారు. సో ద్రవ్యోల్బణం కనుక ఒక 10% పెరిగితే అందులో 10% తీసేస్తారు. సో జీడిపి అనేది ఇప్పుడు జీడిపి ఈజ్ ఈక్వల్ టు జీవీ అట్ బేసిక్ ప్రైసెస్ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్ అంటే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఇది పాత సిరీస్కి కొత్త సిరీస్కి. సో ఇప్పుడు జీడిపి అనేటటువంటి దాన్ని కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గరే లెక్క పెడుతున్నాము, బట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ విత్ జీవీఏ. సో జీడిపిని కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గరే లెక్క పెట్టినప్పటికీ జీవీఏ రూపంలో చేస్తున్నాము. జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ ఎడిషన్, అంటే స్థూల విలువ జోడింపు పద్ధతి. నేను చెప్పాను దాని గురించి. దీంతోపాటుగా ఇది ఖచ్చితంగా మీరు ఈక్వేషన్ వేస్తే మంచి మార్కులు వస్తాయి. ఈ ఈక్వేషన్ వేయకుండా దౌడో దౌడని రాసుకుంటా వెళ్ళారనుకోండి, మార్క్స్ తక్కువగా పడతాయి. సో ఎప్పుడు కూడా క్వశ్చన్లో ఇచ్చినటువంటి అంశాన్ని అర్థం చేసుకుని క్వశ్చన్లో ఏమడుగుతున్నారు అనేటటువంటి దాన్ని మీరు ఆన్సర్లో కనుక రాయగలిగితే ఈ ఉద్యోగం మీకే, లేదంటే మళ్ళీ మరొక నోటిఫికేషన్ కోసం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో చేంజ్ ఇన్ డేటా యూజ్ టు మెజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వాజ్ ప్రీవియస్లీ ఎవాల్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐపి డేటా. రెండోది ఏం చేశారంటే చేంజ్ ఇన్ డేటా అంటే మనకు వస్తున్నటువంటి సమాచారంలో మార్పు. గతంలో తయారీ రంగం అనేటటువంటిది తయారీ రంగానికి సంబంధించినటువంటి, అంటే తయారీ రంగంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని వస్తువులు తయారు చేస్తున్నారు అనేది ఎక్కడ నుంచి తీసుకునేవాళ్ళంటే ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని ఉండేది. ఇందులో కేవలం 200,000 కంపెనీల తాలూకా వివరాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు దీన్ని మన వాళ్ళు MCA 21 డేటాబేస్గా మార్చారు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ 2021 డేటాబేస్. ఇందులో దాదాపుగా 500,000 కంపెనీల యొక్క వివరాలు ఉన్నాయి. మరి 200,000 కంపెనీల కన్నా 500,000 కంపెనీల యొక్క వివరాలు ఎక్కువ కదా. అంటే సమాచారం ఒకప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత అయింది కదా. సో అంటే ఈ కంపెనీలు ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాయి, ఆ వస్తువుల తాలూకా విలువ ఎంత అంటే వాల్యూ ఎంత అనేది లెక్క పెడితే మరి జీడిపి పెరుగుతుంది కదా. సో చేంజ్ ఇన్ డేటా అనేటటువంటిది మీ రెండో సబ్ హెడింగ్ అవ్వాలి. మొదటి సబ్ హెడింగ్ ఏంటి, చేంజ్ ఇన్ బేస్ ఇయర్, అది మొదటి సబ్ హెడింగ్. ఇక్కడ సబ్ హెడింగ్స్ పెట్టాలి, మా వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ రాసేశారు, ఇది సబ్ హెడింగ్. యాక్చువల్గా ఇక్కడ నుంచి పాయింట్ మొదలు. సో దీన్ని నెక్స్ట్ పేరాలో రాయండి. సో మొదటిదేమో ఆధార సంవత్సరంలో మార్పు, రెండవదేమో డేటా మనకు వచ్చేటటువంటి సమాచారంలో వచ్చినటువంటి మార్పు, ఇది మీ సైడ్ హెడింగ్ అవ్వాలి. ఇదంతా మిగతాది మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం. ఇంకా మూడవది జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ లీప్రైజ్ బై జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. అంటే గతంలో కారకాల ధర వద్ద జీడిపిని లెక్కించేవాళ్ళు, అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు, జీడిపిని కారకాల ధర వద్ద కాకుండా మార్కెట్ ప్రైస్ వద్ద లెక్కిస్తున్నారు. అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ వద్దనే జీడిపిని లెక్కిస్తున్నారు. సో దట్ ఈస్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. సో ఇది ఎందుకు చేశారు అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇలాగే చేస్తున్నారు. దీనివల్ల అనేక రంగాలు ఏవైతే ఉన్నాయో ఈ రంగాలన్నీ కూడా అవి చేసేటటువంటి ఉత్పత్తి గురించి మనకి ఇందులో తెలుస్తుంది మార్కెట్ ఇనో ప్రైస్లో. సో దానివల్ల మనకి జీవీ అట్ బేసిక్ ప్రైస్ అనేటటువంటిది వస్తుంది. సో ఇందులో కేవలం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మాత్రమే కాదు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి రాయితీలు పన్నులు కూడా జోడించబడతాయి. ఇప్పుడు చాలామంది వాదన ఇదే, ఇలా చేయడం వల్ల పన్నులు పెరిగితే జీడిపి పెరిగే అవకాశం ఉంది కదా. సో పన్నులు పెరిగితే జీడిపి పెరిగే అవకాశం ఉంది, దీన్ని రెప్లికేట్ చేసి జనాలు మోసం చేస్తున్నారు అనేది కొంతమంది ఆర్థికవేత్తల యొక్క వాదన. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం చేస్తోంది కాబట్టి ఇది మూడవ సబ్ హెడింగ్ అవ్వాలి, సైడ్ హెడింగ్. సో దానికి సంబంధించినటువంటి తెలుగు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ ఇచ్చాను, కారకాల తర్వాత కాదు మార్కెట్ తర్వాత. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ లేబర్ ఇన్కమ్, ఇది మీ నాలుగో సైడ్ హెడింగ్. అంటే మన దగ్గర ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం. గతంలో 2015 ముందు మన దేశంలో ఉన్నటువంటి లేబర్ మొత్తం అంతా కూడా ఒకలాగే తీసుకునేవారు, కానీ ఇప్పుడు ఎఫెక్టివ్ లేబర్ ఇన్పుట్ అని తీసుకున్నారు. అంటే ఓనర్ వేరు, ప్రొఫెషనల్ వేరు, హెల్పర్ వేరు, అంటే ఒకప్పుడు పనిచేసే వ్యక్తులందరినీ ఒకేలా తీసుకునేవాళ్ళు. సో దీనికి అంచనా వేసేవారు, ఇప్పుడు అలా కాదు. ఓనర్కి ఒక రకమైన అంచనా, ప్రొఫెషనల్కి ఒక రకమైన అంచనా,
హెల్పర్కి ఒక రకమైన అంచనా. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే యాక్యురసీ పెరుగుతుంది. సో దీని మీద మీరు అంతగా ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ లేబర్ ఇన్కమ్ అనేటటువంటి దానిపైన ఏ రకమైన మార్పులు తీసుకొచ్చిందంటే ప్రభుత్వం న్యూ సిరీస్ తీసుకొచ్చి ఎఫెక్టివ్ లేబర్ ఇన్పుట్ అనేదాన్ని యాడ్ చేసిందని రాస్తే సరిపోతుంది. ఎందుకంటే మీరు మళ్ళా ఇప్పుడు సిఎస్ఓకి ఏం పోవట్లేదు కదా, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్కి వెళ్ళి మీరు ఏం లెక్కలు చేయట్లేదు కదా. సో కాబట్టి జస్ట్ రాయండి చాలు పోస్ట్ 2050. సో కార్మిక ఆదాయ గణన దానికి తెలిసినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్. అలాగే ఐదవ సైడ్ హెడ్డింగ్ కనుక మనం చూసుకుంటే అగ్రికల్చర్లో వచ్చేటటువంటి ఇన్కమ్, అంటే వ్యవసాయ రంగంలో విలువ అదనపు జోడింపు, విలువ జోడింపు గురించి మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఏమవుతుందంటే గతంలో కేవలం మన పంటలు పండేటటువంటి, అంటే పంటలు ఏవైతే పండుతున్నాయో ఆహార ధాన్యాలు, ఈ ఆహార ధాన్యాల యొక్క పంటల ఉత్పత్తి మీద మాత్రమే గతంలో మనం విలువ జోడింపుని చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పంటల ఉత్పత్తితో పాటు ఇంకా ఇతర అంశాలు, అంటే పశు సంపద ఇట్లాంటివి కూడా తీసుకుంటున్నారు అన్నమాట. అంటే వ్యవసాయంలో వచ్చేటటువంటి ఆదాయం మొత్తాన్ని ఇక్కడ లెక్కేసి దీన్ని కూడా జీడిపిలో కలిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి మెథడాలజీ రైట్, దానికి సంబంధించిన తెలుగు ఇన్ఫర్మేషన్. అలాగే లైఫ్ స్టాక్ డేటా, పశు సంపదకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఇప్పుడు 2015 తర్వాత తీసుకొచ్చినటువంటి కొత్త పద్ధతిలో చేర్చడం జరిగింది. అలాగే ఫైనాన్షియల్ సెక్టర్, అంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక రంగం నుంచి గతంలో కొంత విషయాలను పక్కకు పెట్టేవాళ్ళం, అట్లా కాకుండా ఆర్థిక రంగం నుంచి వచ్చేటటువంటి ప్రతి రూపాయి ఆదాయాన్ని కూడా ఇప్పుడు జీడిపిలో కలుపుతున్నారు. ఇది ఆరవ సైడ్ హెడింగ్. సో 2015 ముందు ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, అంటే బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కాకుండా మిగతావన్నీ కూడా చాలా తక్కువగా ఉండేవన్నమాట. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఆర్బీఐ ఇచ్చినటువంటి అంచనాల మేరకు మాత్రమే వేసేవాళ్ళు, ఇప్పుడు అలా చేయట్లేదు. ఇప్పుడు ఏం చేశారు, స్టాక్ బ్రోకర్స్, స్టాక్ మార్కెట్లో ఉండేవాళ్ళు, స్టాక్ ఎక్స్చేంజెస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, అలాగే సెబీ ఇన్సూరెన్స్ అథారిటీ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళందరికీ సంబంధించినటువంటి అంశాలను కూడా ఇప్పుడు జీడిపి లెక్కింపులో చేస్తున్నారు. అంటే ఏంటి, ఎక్స్పాన్షన్, అంటే మన అంచనాలను కాస్త పరిధిని పెంచాం. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎస్టిమేషన్స్. సో ఇది ఆరవది. ఇది కూడా మీరు యాజ్ ఇట్ ఈస్ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లోపలికి వెళ్తే చాలా డిఫికల్టీస్ ఉంటాయి. మీరు యాజ్ ఇట్ ఈస్ ఈ పాయింట్ని తీసుకొని యాజ్ ఇట్ ఈస్ మీరు దీన్ని ఎగ్జామినేషన్లో రాసేస్తే మీకు అద్భుతంగా ప్రతి 10 మార్కులకి 6 మార్కులు కన్నా ఎక్కువ వేయరు, 6 మార్కులు చాలా అద్భుతంగా వస్తాయి. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇది 2015 తర్వాత మనం తీసుకొచ్చినటువంటి జీడిపి నూతన పద్ధతి, జీడిపిని మనం లెక్కించడానికి తెచ్చినటువంటి నూతన పద్ధతి. సో దీనికి సంబంధించి నేను ఒకే ఒక ప్రశ్న ఇచ్చాను. ఈ ప్రశ్నను దయచేసి మీరు రాసి మాకు వాట్సాప్లో పంపండి రైట్. సో డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటింగ్ మెథడాలజీ ఆఫ్ ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ బిఫోర్ 2015 అండ్ ఆఫ్టర్ 2015 రైట్. సో థ్యాంక్ యూ, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడే సెషన్. మరొక కొత్త క్లాస్తో మనం రేపు కలుగుతాం. Have a nice day.